بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم اما بعد నా ప్రేమ సోదర మహాశయులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయవలన ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం ధర్మంలో మీ యొక్క జీవితం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ప్రయత్నించండి. ఎందుకంటే మనమందరం ఈ భూలోకంలోకి వచ్చింది అల్లాహ్ని మెప్పిస్తూ జీవితం సాగించడానికి. అందుకనే మన యొక్క జీవితంలో ప్రతి అడుగు కూడా అల్లాహ్కి నచ్చిన విధానంలో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఖురాన్ మీద ఒట్టు వేయవచ్చా? ఇలా ఒట్టు వేయడం వలన ఏమైనా పాపం తగులుతుందా? అదేవిధముగా ఎవరైతే ఒట్టు వేస్తారో, ఒకవేళ వాళ్ళు ఆ యొక్క మాట తప్పితే వాళ్ళకి ఏమైనా పాపం తగులుతుందా? మరియు ఒట్టు వేసిన వాళ్ళు ఆ తప్పు మళ్ళీ చేస్తే వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తముగా ఏమి చేయాలి? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. నా ప్రేమైన మిత్రులారా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను, నేను ఖురాన్ పట్టుకొని చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను, అలా ఇలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఇస్లాం ధర్మంలో ఖురాన్ మీద ఒట్టు వేయవచ్చా అంటే, హా, వేయవచ్చు. కాకపోతే అది తప్పనిసరి అయి ఉండాలి. అనగా ఖురాన్ మీద ఒట్టు వేయకపోతే రెండు కుటుంబాలు విడిపోతాయి అన్న సందర్భములో, అదేవిధంగా ఇంకా ఏదైనా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అన్న సందర్భములో, అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఖురాన్ మీద ఒట్టు వేయవచ్చు. అంతే తప్ప కొంతమంది మాటి మాటికి చెప్తూ ఉంటారు, నేను ఖురాన్ మీద ఒట్టు వేస్తాను, నేను ఖురాన్ పట్టుకొని చెప్తాను, నేను అల్లాహ్ మీద ఒట్టు వేస్తాను అని ఇలా చాలామంది అంటూ ఉంటారు. మారుమారు ఇలా మాట చెప్పడం ఇస్లాం ధర్మంలో నిషేధం. ఇస్లాం ధర్మంలో ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఒట్టు వేయాలంటే ఖురాన్ మీద ఒట్టు వేయవచ్చు, కానీ ఒట్టు వేసే సమయంలో ఒకటికి 100 సార్లు ఆలోచించి మరీ వేయాలి. లేదంటే వాళ్ళు చాలా అంటే చాలా పాపానికి గురవుతారు. అదేవిధంగా ఒట్టు వేసి చెప్పేవారు ఏ మాట అయితే చెప్తారో ఆ యొక్క మాట సత్యమైతే మాత్రమే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటే గనక ఇంకా దానికి సమాధానం వాళ్ళు అల్లాహ్కి తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. దానికి చాలా అంటే చాలా ఘోరమైన శిక్షలు ఉంటాయి. అందుకనే ఒట్టు వేసే సమయంలో ఒకటికి 100 సార్లు ఆలోచించి మరీ ఒట్టు వేయాలి. అది కూడా తప్పనిసరి పరిస్థితిలో వేయాలి. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటి అంటే, ఒకవేళ మనం ఒట్టు వేసిన తర్వాత ఆ యొక్క పనిని మళ్ళీ చేస్తే దానికి బదులుగా మనం ఏమి చేయాలి? అనగా ఉదాహరణకి ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను, మరోసారి అటువైపు వెళ్ళను అని చెప్పి, అదేవిధంగా నేను ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను, మరోసారి ఆ యొక్క పదార్థం, ఆ యొక్క వస్తువు నేను తినను అని చెప్పి ఒక మనిషి ఒట్టు వేస్తున్నాడు. కానీ మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క వస్తువు తినడం కానివ్వండి, లేదంటే అటువైపు వెళ్ళడం కానివ్వండి చేశాడు. అనగా ఆ యొక్క ఒట్టు ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా అతను ఆ యొక్క తప్పు మళ్ళీ చేశాడు. అలాంటి సందర్భంలో దానికి ప్రాయశ్చిత్తముగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే, ఖురాన్ మీద ఒట్టు వేసి ఆ మాటని పూర్తి చేయనందుకు ఆ వ్యక్తి 10 మంది పేదవారికి 2 పూటల భోజనం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆ యొక్క మాట తప్పినందుకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మాట తప్పుతారో ఆ వ్యక్తి 10 మందికి 2 పూటల భోజనం తినిపించే సమయంలో ఎవరికైతే 1 పూట భోజనం తినిపిస్తాడో 2వ పూట భోజనం కూడా అదే 10 మందికి తినిపించాలి. ఇలా 10 మందికి తినిపించడం వలన అతను మాట తప్పినందుకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అదేవిధంగా మరో అవకాశం ఏముంది అంటే, 10 మంది పేదవారికి బట్టలు కొనించాలి, 10 మంది పేదవారికి బట్టలు పంచాలి. ఇలా చేయడం వలన కూడా ఆ ఒట్టు వేసి ఆ మాట తప్పినందువలన అతనికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అదేవిధముగా ఒకవేళ ఆ వ్యక్తి 10 మందికి 2 పూటల భోజనం పెట్టలేడు, అదేవిధముగా 10 మంది పేదవారికి బట్టలు కూడా పంచిపెట్టలేడు, అతను పేదవాడు, అలాంటి సమయంలో ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది అంటే, ఆ వ్యక్తి వరుసగా 3 రోజులు నఫీల్ ఉపవాసాలు ఉండాలి. వరుసగా అంటే 2 రోజులు ఉండి 1 రోజు వదిలేసి మళ్ళీ తర్వాత ఉండడం అలా కాదు, వరుసగా 3 రోజులు నఫీల్ ఉపవాసాలు ఉండాలి. ఇలా 3 దారులు ఉన్నాయి ఆ వ్యక్తికి. ఏ వ్యక్తి అయితే ఖురాన్ పైన ఒట్టు వేసి ఆ యొక్క మాట తప్పుతాడో
అలాంటి సమయంలో ఈ మూడు పనులలో ఏదో ఒక పని చేసి ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మరో విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఆ వ్యక్తి ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను అని చెప్పి పూర్తిగా చెప్పాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేను ఖురాన్ పట్టుకొని చెప్తున్నాను అని చెప్పి కొంతమంది అంటారు. అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే, ఖురాన్ నా ముందు ఉంది, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి కొంతమంది అంటారు. ఈ రెండు సందర్భాలలో కూడా ఖురాన్ మీద ఒట్టు వేసినట్టు కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నోట నుండి నేను ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను ఒట్టు అన్న మాట ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఖురాన్ మీద ఒట్టు వేసినట్లు అవుతుంది. నా ప్రేమన సోదర మహాశయులారా, మీరు బాగా గమనించండి. అయినా నేను మీకు చెప్పాను కదా, చిన్ని చిన్ని మాటలకి మారుమారు ఖురాన్ మీద ఒట్టు వేస్తున్నాను అన్న మాట అయితే అస్సలు చెప్పకూడదు. ఎప్పుడైనా సరే చాలా విలువైన విషయం లేదంటే చాలా ముఖ్యమైన మాట, దాని వలన రెండు కుటుంబాలు విడిపోతాయి లేదంటే ఇంకా ఏదైనా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఖురాన్ని ఉపయోగించుకోవాలి, దానిపైన ఒట్టు వేయాలి. అదేవిధంగా ఖురాన్ మీద ఒట్టు వేసే సమయంలో మీరు ఏ మాట అయితే చెప్తున్నారో ఆ యొక్క మాట తప్పనిసరిగా అబద్ధమై ఉండకుండా నిజమై ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు ఖురాన్ మీద ఒట్టు వేయవచ్చు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఖురాన్ మీద ఒట్టు వేసి ఆ యొక్క మాటని గనక మీరు తీర్చకపోతే దానికి ప్రాయశ్చిత్తంగా ఇంతకుముందు నేను చెప్పిన మూడు పనులు చేయాలి. దీని వలన మీరు మాట తప్పినందుకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.